రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వరంగల్ నగరం తడిసి ముద్దవుతోంది. ఈ వర్షానికి వరంగల్ నగరంలోని పలు రోతత్తు ప్రాంతాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాలువలు పొంగిపొర్లాయి. రోడ్డుపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని ఉర్సుగుట్ట బిఆర్ నగర్ ఎన్ఎన్ నగర్ లోతత్తు ప్రాంతాల్లో మున్సిపాలిటీ అధికారులు డిఆర్ఎఫ్ బృందాలతో వరదల్లో చిక్కుకుపోయి కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి భోజనాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు పడకుండా మున్సిపాలిటీ అధికారులు అన్ని విధాలా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్ఎన్ నగర్లో ఇట్లా భారీ వర్షం రాత్రి పడ్డ వర్షం కానీ ఒక ఒక 60 ఫ్యామిలీలు ఉంటే ఆల్రెడీ నిన్ననే ఒక 45 ఫ్యామిలీ వరకు నేను వెళ్ళిపోయిన క్వార్టర్స్లోకి. ఒక 10-15 ఫ్యామిలీలు ఉంటే ఒక 30 మంది ఇవాళ మార్నింగ్ సంతోషమాత గార్డెన్ వెళ్తున్న వరంగల్. అక్కడ వాళ్ళకి అన్ని లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్ని కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. వర్షం తగ్గే వరకు అక్కడే ఏర్పాటు చేస్తారండి. అలాగే అక్కడికి వీళ్ళని అలాగే ఆ టీంలోనే మన వెహికల్లోనే పంపడం జరిగింది. 30 మంది సార్ టీమ్ వాళ్ళు కూడా వెళ్ళి డిస్కూ టీం కూడా వాళ్ళతోని 30 మందిని తీసుకొచ్చి మనం బయటికి తీసుకొచ్చి అక్కడికి పంపడం జరిగింది.